ఈరోజు చాలా మంది ఎట్లున్నారంటే సంతోషం వచ్చినప్పుడు దేవుణ్ణి గుర్తు చేసుకుంటారు, కానీ బాధలు వచ్చినప్పుడు మాత్రం 1% కూడా దేవుణ్ణి అనేది గుర్తు చేసుకోవట్లేదు. దీనికి ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి మేనేజర్ అన్నమాట. సో ఒక 8th ఫ్లోర్ బిల్డింగ్ పైన కూర్చొని ఏదో వర్క్ చేపిస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ సడన్ గా కాల్ చేసి, అరే మామ చాలా రోజులు అయింది మనం కలిసి కొంచెం క్యాజువల్గా కలుస్తాం, ఈ ఫలానా ప్లేస్లో ఉన్నా నువ్వు వచ్చేసేయి. అప్పుడు ఆ పర్సన్ ఏమని అంటే, మేనేజర్ అరే ఈరోజు నేను వర్క్లో ఉన్నాను, ఇక్కడ పని అనేది నడుస్తుంది, నేను ఇక్కడి నుంచి వస్తే మా కింద లేబర్లు పని అనేది చేయరు, అదేదో మాట్లాడుకోవాలనుకుంటున్నావు ఇక్కడికే రా సైట్ దగ్గరికి మాట్లాడుకుందాం అన్నాడు. సరే నేనే వస్తున్నాను చెప్పేసి వచ్చిండు. ఇద్దరు కలిసి డిస్కషన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు, వేరే వేరే టాపిక్లు మాట్లాడుతారు, స్కూల్ డేస్ గురించి, కాలేజ్ డేస్ గురించి. సడన్గా టాపిక్ స్పిరిచువల్ సైడ్ వెళ్ళిపోయింది అనమాట. సో ఎవరైతే మేనేజర్ ఉన్నాడో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటున్నాడంటే, అరే జనాలు చాలా మారిపోయారు రా ఈ మధ్యకాలంలో, బాధలో కూడా దేవుణ్ణి గుర్తు చేసుకుంటున్నారు, సంతోషంలో కూడా గుర్తు చేసుకుంటున్నారు, నాకు చాలా బాగా నచ్చింది. మేనేజర్ ఏమన్నా అంత సీన్ లేదు, బాధలు అనేది దేవుణ్ణి గుర్తు చేసుకుంటారు కానీ సంతోషం వచ్చినప్పుడు అసలు గుర్తు చేసుకోరు. ఏ ఒక్క ఏమంటారు, అరే నేను ప్రూవ్ చేస్తాను కదా ఇప్పుడు నీకు చూడు. ఇప్పుడు మనం ఇక్కడ 8th ఫ్లోర్ పైన ఉన్నాం కదా, కింద మా లేబర్స్ పనిచేస్తారు కదా, ఇప్పుడు చూడు ఒక శాంపుల్ చూపిస్తాను నీకు ఎట్లా గుర్తు చేసుకుంటారని. ఒక 10 రూపాయల నోటు తీసేసి ఒక చిన్న దానికి రాయి చుట్టేసి ఆ 10 రూపాయల నోటు అనేది కిందకి వేసిండు అనమాట. సో అక్కడ పని చేస్తున్న దాంట్లో ఒక పర్సన్కి దొరికింది, జోబులో పెట్టుకున్నాడు, మళ్ళీ దాని తర్వాత పని చేసుకుంటూ కూర్చున్నాడు. చూసినా 10 రూపాయలు దొరికింది, పైన చూసి ఎవరో నాకు ఇచ్చారు మన గిఫ్ట్, థ్యాంక్ యూ అని చెప్పిండు. చెప్పరా మళ్ళీ ఒకసారి శాంపుల్ చూపిస్తా. మళ్ళీ ఈసారి ఏం చేసిండనంటే 100 రూపాయల నోట్ తీసుకొని కింద ఇట్లా రాయి చూసి చిట్టేసి వేసేస్తే మళ్ళీ 100 రూపాయలు దొరికిందని చెప్పేసి జోబులో పెట్టుకొని మళ్ళీ పని చేసుకుంటున్నాడు మంచిగా. చూసినా ఇప్పుడు కూడా థ్యాంక్ చెప్పాలి గట్లనే, సంతోషం వచ్చినప్పుడు గుర్తు చేసుకో. మళ్ళీ నాకు ఇంకో శాంపుల్ చూపిస్తా కాదు ఆగని చెప్పేసి ఈసారి 500 రూపాయలు రాహికి జుట్టు వేసేస్తే 500 రూపాయలు రోడ్డు తీసుకొని కూడా మంచి పెట్టుకుని ఒకసారి కూడా పైనకి చూస్తూనే లేడు. చూసినా చూస్తున్నా సంతోషం వస్తుంది. ఎక్కడన్నా చూసినావు ఫేస్ చూడ, ఫేస్ చూడు. ఇప్పుడు ఇంకో శాంపుల్ చూపిస్తుంది, ఒక రాయి తీసుకొని టప్మని ఎత్తికేసి కొట్టిండు. ఎవరు రాయడు చూసినావరే, ఇప్పుడు రాయితో కొట్టగానే ఇమీడియట్గా రియాక్షన్ వచ్చింది. కానీ నేను డబ్బులు అనేది వాడుతున్నప్పుడు ఒకసారి కూడా అదే పై నుంచి ఎవరు వేస్తారు, పై మిస్టేక్ వాడిపోయినాయి పాపం ఎవరు, ఎందుకంటే పై మిస్టేక్ వాడిపోయినా వాళ్ళు చూసుకున్నాను అనుకో, నేను తీసుకున్నాను తెలుసు, మళ్ళీ నా దగ్గర గుంజుకుంటారు రాయడం చూడలేదు. అదే రాయితో కొట్టగానే మాత్రం రియాక్షన్ వచ్చింది. అందుకోసమే జనాలంతా కూడా యాజ్ యూజువల్గా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే, అంటే వాళ్ళ జీవితంలో కూడా ఎవరైనా రాళ్లతో కొట్టినప్పుడు ప్రాబ్లమ్స్తోని, అప్పుడు మాత్రమే దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ టెంపుల్ మధ్య చర్చి గుర్తొస్తాయి. కానీ రోజు సంతోషంగా వాళ్ళ జీవితంలో అన్నీ కూడా సక్రమంగా జరుగుతుంటే ఏ రోజు కూడా ఒక గ్రాటిట్యూడ్ అనే యాటిట్యూడ్ అనే ఫీలింగ్ అనేది అస్సలు రావట్లేదు. ఎప్పుడైతే జనాలకి గ్రాటిట్యూడ్ అనే యాటిట్యూడ్ అనే ఫీలింగ్ అనేది డైలీ లైఫ్లో డెవలప్ చేసుకుంటూ వెళ్తుంటారో, అప్పుడు ఆ భగవంతుడు కూడా వాళ్ళ జీవితంలో ఏం కావాలన్నా కూడా అది ఇస్తారు. అందుకోసం భగవద్గీత ఖురాన్ బైబిల్లో కూడా రాసుంది, మీకు ఏదైతే కావాలనుకుంటారో మీరు అదే చేస్తారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే నాకు ఏదైతే కావాలనుకుంటారో అదే జరుగుతుంది మీ జీవితంలో అని అంటాడు భగవంతుడు. సో దానికి మోరల్ ఏంటంటే, ఆయనకి ఏదైతే కావాలనుకుంటారో అది మనం చేసినట్టయితే మనకేదైతే కావాలనుకుంటారో ఆయన మనకి ఇచ్చేస్తాడు. అది మోరల్. సో ఆయనకి ఏం కావాలి ఏం లేదు, ప్రతి సిచ్యువేషన్లో గ్రాటిట్యూడ్ అనేది చూపించాలి, ప్రతి ఒక్కరికి గ్రాటిట్యూడ్ అనేది చూపించాలి. ఈ గ్రాటిట్యూడ్ ఆఫ్ యాటిట్యూడ్ అనేది ఎక్కువ డెవలప్ చేసుకోవాలి. ఈ థ్యాంక్ యూ అనే మ్యాజికల్ పదం అనేది మన డైలీ లైఫ్లో ఎన్నిసార్లు ఎన్ని ప్లేస్లో ఎక్కువ యూజ్ చేస్తే అంత మంచిది. దీనికోసం నేను ఒక కోర్స్ కూడా రెడీ చేస్తాను, మాది ఒక వెబ్సైట్ ఉంటుంది www.uniquelife.com. ప్లేస్టోర్లో కూడా యాప్ ఉందన్నమాట యూనిక్ లైఫ్ అని చెప్పేసి, అందులో 28 డేస్ మ్యాజికల్ టాస్క్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అని 28 డేస్ అనేది ఒక గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ తయారు చేసిన ఫ్రీగానే. ఏం ఎక్స్పెక్టేషన్ లేవు మనకి, ఎందుకంటే అది ఉన్నదే గ్రాటిట్యూడ్. మళ్ళీ నేను కమర్షియల్ అయితే దానికి ఏం గ్రాటిట్యూడ్ ఉంది. సో అందుకోసం అది గ్రాటిట్యూడ్ అనేది 28 రోజులది నేను చేసి పెట్టినా, డైలీ ఒక టాస్క్ ఇస్తాను ఒక వీడియోలో. సో మీ డైలీ లైఫ్కి సంబంధించిందే ఉంటుంది ఆ టాస్క్, కనుక మీరు చేస్తే గ్రాటిట్యూడ్ అనే ఒక యాటిట్యూడ్ పెరుగుతుంది. 28 రోజులు టాస్కులు అనమాట 28 రోజులు. సో నేను చెప్తున్నాను కదా, ఒక 5 టాస్కులు స్టార్టింగ్ చేయండి,
ఆ రోజు నుంచి ఆరో రోజు నుంచి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మీ వైఫ్, పిల్లలు, మీ టీమ్ మెంబర్స్ ఎవరైతే మీ చుట్టుపక్కల మీతో కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళందరూ నోటి మీద ఒకటే ఉంటుంది. ఏమని తెలుసా? నువ్వు చాలా మారిపోయినావు, చాలా మారిపోయినావు, నువ్వు చాలా మారిపోయినావు. ఈ పదం వినిపిస్తుంది. ఎందుకంటే ఐదు టాస్కులు మేము లోపల అన్ని చేంజ్లు తీసుకొస్తుంది అనమాట. గ్రాటిట్యూడ్ ఆఫ్ యాటిట్యూడ్తో